வெல்கம் டு தேஜா டைம்ஸ். அந்தானிக்கு அந்தம் சந்தனா, நா கோசம் புவிக்கே தென்றேனா. ఐదు దశాబ్దాల స్వర్ణ వస్త్ర సౌధం, చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, సినిమా రోడ్, అమలాపురం. మనకి సందర్భంలో చెప్పొచ్చో లేదో తెలియదు, బాలనేని వాసన చెప్పడం ఏంటంటే మెయిన్ నా కార్యకర్తలు నీ పక్కన ఉన్నోళ్ళే కార్యకర్తలు నాయకులు అని ఫీల్ అవుతున్నావు, చాలా తప్పు. జిల్లాలో టౌన్లో ఎవరికి వర్తుందో వాళ్ళని గుర్తించి వాళ్ళ పైన పెట్టాలి. ఎవడు అనామకులు పదవులు ఉంటే ఒరిజినల్ వర్తున్నోళ్ళే రోడ్డు మీద ఉన్నారు, అది కరెక్ట్ కాదు. జగనన్న కరెక్ట్గానే ఉన్నాడు, జగనన్న కూడా కొన్ని నీ చెప్పినట్టే ఇస్తాడు కానీ ఆయన సొంతంగా ఇవ్వడు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఇంకా 2.5 సంవత్సరం ఉంది, నాకేం కాదు అనుకుంటే చాలా ఇబ్బంది జరిగింది. మొన్న ఒక ఎదవలు ఉన్నారు మన పార్టీలు ఎమ్మెల్యేలు, ఇప్పుడు రన్నింగ్ ఎమ్మెల్యేలే గుడివా నాని, అంబటి రాంబాబు, ఆయన ఎవడు వల్లబ్రే నుంచి, వాళ్ళు మాట్లాడితే వాళ్ళు కోవట్లు అర్థం కావట్లేదు, వాళ్ళు శత్రువులు అర్థం కావట్లేదు, వైఎస్ఆర్ పార్టీకి మిత్రులు అర్థం కావట్లేదు. వాళ్ళ వల్ల ఓటింగ్ పోతుంది, ఓటింగ్ పోయినప్పుడు రేపు గవర్నమెంట్ రాకపోతే మేమంతా పార్టీలో ఉండి రోడ్డు మీద పడతాం సార్, కర్రలతో కొడతాం తెలుగుదేశం వాళ్ళు. కాబట్టి అట్లాంటి ఎదవల్ని వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో ముందు జగన్ గారు అయినా సరే ఎంక్వైరీ చేసి అసలు వాళ్ళు మన మిత్రుల్లో శత్రువులో కోవర్ట్ ఆపరేషన్ అది గ్రహించి అట్లాంటి వాళ్ళని కవర్ చేసుకోకపోతే 10-20% ఓట్లు పోయే స్థాయికి వచ్చింది. వాళ్ళు ఎవరు ఎవరికి పుడితే వీడికి ఎందుకు, వాడేమో పెద్ద ఫ్యాక్టరీస్ లాగా వాళ్ళని ఉంచి అలా మాట్లాడడం చాలా తప్పు. వాడెవడు తలనరికి 50 లక్షలు ప్రకటిస్తా అన్నాడు, వాళ్ళ కులపాడు కాబట్టి వాడినేమనలా. మనం అలా చండాలంగా మాట్లాడడం పార్టీని కూడా బతికించుకోమని ఈ సందర్భంగా చెబుతున్నాం వాసన్నకి. అన్నా మీకేం కాదు, మీరు ఇంకో ఊర్లో ఉంటారు 5 ఏళ్ళు, ఇక్కడ ఉండే కార్యకర్తలు చాలా బాధలు పడుతున్నారు, పోయినసారి 5 ఏళ్ళు పట్టారు, అప్పుడు నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, 4 సంవత్సరాలు వచ్చి తిరిగావు, నీకేం కాదు, ఇక్కడ కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే టైం ఉంది మనకి, టైం లేకపోతే మనం చేసేది ఏం లేదు, టైం ఉంది కాబట్టి కళ్ళు తెరుచుకొని అందరికీ నువ్వు చేస్తున్నావు హ్యాపీగా, చాలామంది నీ వల్ల డెవలప్ అయ్యారు టౌన్లో, చాలామంది ఆర్థికంగా అయ్యారు, పదవుల పరంగా వచ్చారు, గుర్తించమంటున్నావు ఎవరు మంచి ఎవరు చెడు, వాట్ ఈజ్ వాట్, ఎవరికి వర్క్ ఉంది ఎవరికి వర్క్ లేదు, వర్క్ ఉన్న వాళ్ళ పక్కన పెట్టి ఎవరు అనామకులను పైకి తెచ్చి వాళ్ళే నాకు అనుకుంటే వాళ్ళ వల్ల ఇప్పుడు ఈక దిగేటట్లేదు. నీ దగ్గర ఉన్న బృందానికి రేపు నీ కొత్త టీం కూడా కావాలి, నీ దగ్గర పదవులు ఇచ్చిన వాళ్ళు అంటే అందరు చెడ్డవాళ్ళు కాదు, కొంతమంది మంచి వాళ్ళు వర్త్ఫుల్ ఉన్నారు, నేను విమర్శించట్లేదు, నీ యొక్క మంచి కోరి మేము చేస్తున్నాం. రేపు గవర్నమెంట్ వచ్చిన రాకపోయినా నా వ్యాపారం రాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళంతా హ్యాపీగానే ఉంటారు, నువ్వు వేరే ఊర్లో ఉంటావు, కార్యకర్తలు అన్యాయం అయిపోతారు. కాబట్టి నేను జగనన్న కూడా తెలియజేస్తున్నా, ఆ వల్లభ నేను ఉంచి అంబటి రాంబాబు ఆయన దారంపూడి చంద్రశేఖర్ పెద్ద వీరుడు అంటాడు, ఆయన 35,000 తోడిపోయాడు పోయినసారి ఎలక్షన్లో, 35,000 తోడిపోయినా మొన్న జగన్ వేవలో గెలిచాడు 15,000తో. ఆయన ఏదో పెద్ద రౌడీలాగా జనసేన వాళ్ళు పడుకున్న జనసేనని లేడీస్ని కొట్టి రెచ్చగొట్టి వాళ్ళు జనసేన ఈరోజు విజయసాయిరెడ్డిని కొట్టే స్థాయికి వచ్చారు. అంటే ఎట్లా వచ్చారు, మనం చేసిన చెడ్డ పనులకి. జగన్ అన్నకు నేను ఇదే విధం టేబుల్ ఉంది కాబట్టి చెప్తున్నాను, ఆయన క్యాసెట్ కూడా పంపిస్తాను. నేను జగన్ అన్నకు ఒకటే విన్నవించుకునేది, అన్నా జగనన్న నువ్వు మళ్ళీ 2 రోజులు రెస్ట్ తీసుకుంటావు, 3 ఏళ్ళు పాదయాత్ర చేస్తావు, నెక్స్ట్ ఎలక్షన్ అయిపోతే ఈసారి నేను పాదయాత్ర కూడా చేయని వాళ్ళు, అందుకని ఓటింగ్ పోతుంది. నాకు పరిచయం నువ్వు కాబట్టి నేను ఉంటా పార్టీలో, కొంతమందికి పరిచయం జగనన్న, వాళ్ళు ఉంటారు ఓటర్లకు ఏం పని ఉండరు, ఇలానే కార్యక్రమాలు జరిగితే చాలా దెబ్బతింటాం మనం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మేలు చేస్తే మంచిది, నువ్వు పేద ప్రజలకు దేశ లెవెల్లో బాగా చేస్తున్నావు, దేశ స్థాయిలో ఎక్సలెంట్ నీ యొక్క పరిపాలన బాగుందని ఇతర ముఖ్యమంత్రులు కూడా నిన్ను ఫాలో అయ్యే స్థాయికి వచ్చారు దేశంలో. కానీ ఇక్కడ కొన్ని లోపాలు జరుగుతున్నాయి, వాళ్ళ శత్రువులో మిత్రుల్లో వాళ్ళని కట్టడి చేయకపోతే నోటి వల్ల, నువ్వు చేసే కార్యక్రమాల వల్ల ఎంతైతే డెవలప్ అవుతుందో పార్టీ, కొంతమంది ఎదవలు మాట్లాడే మాటల వల్ల పార్టీ అంత డ్యామేజ్ అవుతుంది. ఇన్ని మేము బాగా చదువుతున్నాం, ఎవరు చెప్పరు, ఎందుకంటే భయం ఏదో జరిగింది, మా పదవి రాదో డబ్బులు రావు కాంట్రాక్ట్ల మాకే భయం లేదు, నువ్వు ఇవ్వకపోయినా పర్లా ఇచ్చినా పర్లా, ఈ 46 ఏళ్ళు బతికాయి, 10 ఏళ్ళు 20 ఏళ్ళు 50 ఏళ్ళు మేము మీరు ఎవరు పార్టీ నాయకులు మాకు చేసిపోయిన మేము బతకగలం, టౌన్లో డెవలప్ అవ్వగలం, మమ్మల్ని ఏం పీకర్ రేపు ఏ పార్టీ వచ్చినా. కాకపోతే కొంతమందికి ఇబ్బంది, ఇప్పుడు ఇరుచుకుపడే వాళ్ళకి, ఇప్పుడు దోపిడీ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి జగనన్న నువ్వు కార్యకర్తలు కాపాడుకోవాలంటే ముందు పార్టీలో కొంతమంది ఎదవలు వాళ్ళు పోవట్లో మంచి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ప్రక్షాళన చేయి. ఎమ్మెల్యేలు కూడా ఏ స్థాయిలో ఉన్నారు నీకు అన్నీ తెలుసు, మొత్తం తెలుసు. నేను ప్రెస్ మీట్ పరంగా అదే ముఖ్య ఈ ప్రెస్ మీటే పెడదాం అనుకున్నా, కానీ అంటే నీకు నెగటివ్ చెప్పి ఒప్పుకో కాబట్టి మేము మీకు సీఎంఓ పేషికి కూడా పంపిస్తాం క్యాసెట్, దాన్ని మంచిగా తీసుకొని మా మీద యాక్షన్ తీసుకోకుండా అదేదో మంచిగా జరిగేటట్టు పార్టీకి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.